పోయిన వారం మనం పోయిన వారం మనం ఇక్కడ క్లాస్ ఆపడం జరిగింది. ఈ ఇక్కడ గత వారం చెప్పిన దానిలో కొంచెం మనం మరొకసారి మనం రివిజన్ లాగా చేసుకొని ముందు కొనసాగుదాం. ఈ ప్రశ్న స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్న ప్రశ్న గత వారం కూడా మనం వేసుకోవడం జరిగింది. ఈ లోకము ఒక విశ్వ మందిరం అయితే మరి ఈ లోకం యొక్క వృత్తాంతాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా మనం ఈ పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి అనే ప్రశ్నని పోయిన వారం కూడా మనం చూడడం జరిగింది. చివరి ప్రశ్నగా మనం చూసుకున్నాం. అదే ప్రశ్నతోటి మరలా మనం తిరిగి ప్రారంభం చేసుకుందాం ఈరోజు తరగతి. మొట్టమొదటిగా మనం గ్రహించిన విషయం ఈ తరగతులలో ఏంటంటే, దేవుడు ఈ లోకాన్ని తన కొరకు ఒక మందిరంగా, విశ్వ మందిరంగా సృష్టించుకున్నాడు. ఆ విశ్వ మందిరం యొక్క సృష్టితోటే ఈ లోకం యొక్క కథ లేకపోతే వృత్తాంతం ఆరంభమవుతుంది. ఇది మనం తెలుసుకున్న మొట్టమొదటి విషయం. ఇదొక విశ్వ మందిరం, దేవుడు తన కొరకు తనకు మందిరంగా తన మహిమను ప్రతిఫలింపచేసే ఒక రంగస్థలంగా దీనిని సృష్టించుకున్నాడు అనేది మనం గుర్తుంచుకోవాల్సిన మొట్టమొదటి సత్యం. తర్వాత విషయం ఏంటంటే, మానవ జాతి యొక్క పాపంతో సాతాను ప్రేరేపణ ద్వారా మనుషులు చేసిన పాపాన్ని బట్టి దేవుడు సృష్టించిన, తన కొరకు దేవుడు సృష్టించుకున్న తన మందిరం ఏదైతే ఉందో ఆ విశ్వ మందిరం అపవిత్రపరచబడింది. ఇది రెండవ విషయం ఆ వృత్తాంతంలో మనం తెలుసుకున్నది. తర్వాత విషయం ఏంటంటే, దేవుడు మానవ జాతి పాపం చేసిన తర్వాత దేవుడు ఆ విశ్వ మందిరం అపవిత్రపరచబడిన తర్వాత ఒక వాగ్దానం చేస్తాడు. ఏమని? విశ్వ మందిరాన్ని, ఈ సృష్టిని మళ్ళీ నేను పునర్నిర్మిస్తాను, పునఃస్థాపితం నేను చేస్తాను అని దేవుడు సూచన ప్రాయంగా మొట్టమొదటిలోనే ఆదికాండంలోనే ప్రత్యక్షపరచడం జరుగుతుంది. సమస్త సృష్టిని నూతన పరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. తర్వాత ఏమైంది? దేవుడు చేసిన వాగ్దానం తర్వాత దేవుడు ఇస్రాయేలీయులు అనే ఒక జనాంగాన్ని ఏర్పరచుకొని, అబ్రహాము ద్వారా ఇస్రాయేలు జనాంగాన్ని ఏర్పరచుకొని వారికి విశ్వ మందిరం యొక్క చిన్నపాటి నమూనాని వారికి అనుగ్రహిస్తాడు. ఆ నమూనా ఏంటి? మొదటిది ప్రత్యక్ష గుడారము, రెండవది యెరూషలేము మందిరము అని పోయిన వారం మనం చూసుకోవడం స్పష్టంగా జరిగింది. మొదటిది ప్రత్యక్ష గుడారం, రెండవది యెరూషలేము మందిరం. ఈ రెండు ఏమై ఉన్నాయంటే, సమస్త సృష్టికి ఇవి, విశ్వ మందిరానికి, ఈ సృష్టికి అవి మాదిరిగా లేకపోతే చిన్నపాటి నమూనాలుగా అవి ఉన్నాయి అనే సత్యాన్ని మనం గ్రహించడం జరిగింది. ప్రత్యక్ష గుడారం కానీ యెరూషలేము మందిరం కానీ వేటిని, దేనిని సూచిస్తుంది అంటే, సమస్త సృష్టిని అవి సూచిస్తున్నాయి. సమస్త సృష్టి దేవుని మందిరంగా ఉంది. దానికి మారుగా, దానికి ప్రతిగా దేవుడు ఒక నమూనాగా తాను ఏర్పరచుకున్న ఇస్రాయేలు జనాంగానికి ప్రత్యక్ష గుడారాన్ని, మందిరాన్ని నమూనాగా అనుగ్రహిస్తాడు. అది మనం నేర్చుకున్న తర్వాత మరుసటి ముఖ్యమైన విషయం. దాని తర్వాత ఏం జరిగింది? దేవుడు వారికి నమూనా అనుగ్రహించిన తర్వాత ఈ ప్రత్యక్ష గుడారం ఏదైతే ఉందో, అలాగే యెరూషలేము మందిరం ఏదైతే ఉందో, దేవుడు వాటిపైకి తీర్పులు పంపించి వాటిని సర్వనాశనం లేకుండా చేస్తాడు. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, వారు కట్టిన ప్రతిసారి అది నాశనానికి గురవుతూ వస్తుంది. దేవుడు ఏ నమూనాలనైతే ప్రత్యక్ష గుడారాన్ని విశ్వ మందిరం లాగా వారికి నమూనాగా ఇచ్చాడు, అలాగే యెరూషలేము మందిరాన్ని నమూనాగా ఇచ్చాడు, వాటిని దేవుడు నాశనం చేస్తాడు తన తీర్పులు వాటి మీదకి పంపించడం ద్వారా. దీనిని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఏమి సూచిస్తున్నాడు?
తానే ప్రత్యక్షపరిచిన ప్రత్యక్ష గుడారాన్ని యెరూషలేము మందిరాన్ని దేవుడు తీర్పు తీర్చడం ద్వారా నాశనం చేయడం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే లోకాంతములో యుగాంతములో ఈ సమస్త సృష్టిపైకి ఈ లోకంపైకి దేవుడు రప్పించబోయే ఒక మహా తీర్పు ఏదైతే ఉందని మనందరం మాట్లాడుకుంటున్నామో ఆ మహా తీర్పుకి సూచనగా దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని యెరూషలేము మందిరాన్ని నాశనం చేయడం జరుగుతుంది. యెరూషలేము మందిరం యొక్క నాశనము, ప్రత్యక్ష గుడారం యొక్క నాశనము, వీటి నాశనాల్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఏదో ఒక రోజు సర్వ సృష్టి కూడా ఏ విధంగా అయితే యెరూషలేము మందిరము ప్రత్యక్ష గుడారం నాశనమయ్యాయో ఇవన్నీ కూడా వీటన్నిటిపై కూడా దేవుడు తీర్పు రప్పించబోతున్నాడు, ఒక నూతన సృష్టిని చేయబోతున్నాడు అనే ఒక సూచన దేవుడు మనకి వీటి ద్వారా అనుగ్రహిస్తున్నాడు. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటి, ఈ తీర్పు తర్వాత ఈ విశ్వ తీర్పు దేవుడు సమస్త సృష్టిపైకి తీర్పు రప్పించబోతున్నాడు. ఆ తీర్పు తర్వాత దేవుడు ఒక నూతనమైన మరియు శ్రేష్టమైన విశ్వ మందిరాన్ని ఒక నూతనమైన శ్రేష్టమైన విశ్వ మందిరాన్ని అనగా ఒక నూతన ఆకాశము నూతన భూమిని దేవుడు సృష్టించబోతున్నాడు. మందిరంతో మొదలైంది ఆ వృత్తాంతం, మరలా మందిరంతో అది ఉచ్చస్థితికి ఆ కథ చేరుకోబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు క్లైమాక్స్ ఇన్ దట్ సేమ్ స్టోరీ ఇన్ దట్ విత్ ద సేమ్ టెంపుల్ దట్ గాడ్ క్రియేటెడ్. కాబట్టి అంతంలో ఏం జరుగుతుంది, చివరికి ఏం జరుగుతుందంటే విశ్వ పునరుద్ధరణ జరుగుతుంది. ఆరంభంలో ఉన్నదానికంటే ఇంకా గొప్ప విశ్వాన్ని ఇంకా గొప్ప మందిరాన్ని దేవుడు నిర్మించబోతున్నాడు, దేవుడు సృష్టించబోతున్నాడు. ఇది ఒక సంక్షిప్త రూపంలో పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం అయి ఉంది. ఈ ఈ అవుట్లైన్ ఈ బర్డ్స్ ఐ వ్యూ అంటాం దేన్ని అయితే అది ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం మొత్తం కూడా దేవుని కూర్చున్నది, దేవుడు తన కొరకు సృష్టించుకున్న విశ్వ మందిరాన్ని కూర్చున్నది. ఆ విశ్వ మందిరం కాలం గడిచే కొద్దీ దానికి ఏమైంది, ఏ విధంగా వృత్తాంతం కొనసాగుతుంది, చివరికి ఏమవుతుంది అనేదే బైబిల్ గ్రంథం యొక్క సారాంశము. ఈ ఈ మహావృత్తాంతం వృత్తాంతాన్ని దృష్టిలో పెట్టుకొని దీనిని మనం ఆ దృష్టిలో పెట్టుకున్నప్పుడే బైబిల్ పరిశుద్ధ గ్రంథం యొక్క ఏ భాగమైనా మనకి స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఈ స్టోరీని ఈ కథని ఈ వృత్తాంతాన్ని మీరు జ్ఞాపకంలో మీ హృదయంలో పదిలపరచుకోవాలి. సో ఇక్కడితోటి మనం పోయిన క్లాస్ని మనం చివరి లాస్ట్ క్లాస్ని మనం ముగించుకోవడం జరిగింది. ముందుకి మనం కొనసాగుదాం. తర్వాత ప్రశ్న ఏంటి, ఇప్పుడు మనం ఈ కథని తెలుసుకుందాం, కథను తెలుసుకోలేదండి, కథ యొక్క అవుట్లైన్ మాత్రం తెలుసుకుందాం. కథ దేనిని కూర్చున్నది అనేది మనం తెలుసుకుందాం. తర్వాత వచ్చేది ఏ కథ గురించి అయినా మనం తెలుసుకునేటప్పుడు అందులోని చీఫ్ క్యారెక్టర్స్ ఎవరు, అంటే అందులోని ప్రధాన పాత్రదారులు, ఒక కథ రూపకంగా మనం చూసుకుంటున్నాం కాబట్టి తర్వాత వచ్చే లాజికల్ ప్రశ్న ఏంటంటే ఈ కథలోని ప్రధాన పాత్రదారులు, పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతంలో ఉన్న ప్రధాన పాత్రదారులు ఎవరు, హూ ఆర్ ద చీఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద బిబ్లికల్ స్టోరీ, దట్ ఈస్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. సో లెట్ అస్ సీ, దిస్ ఈస్ అఫ్ కోర్స్ ఆబ్వియస్, ఎవరు ప్రధాన పాత్రదారులు మనందరికీ తెలుసు, అయినా ఒక క్రమంగా మనం చూసుకుంటూ వద్దాం. ఈ విశ్వ మందిరము అనే దృష్టికోణం నుంచి మనం పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతాన్ని మనం చూసుకోవడం మనం నేర్చుకుంటున్నాం. చూద్దాం, ఆబ్వియస్గా మనందరికీ తెలిసిన విధంగానే ఇందులో మర్మం ఏం లేదు, దేవుడే ఈ వృత్తాంతానికి అసలైన కథానాయకుడు, హీరో ఎవరైనా ఉంటే, ఒకవేళ దీనిని ఒక చిత్రంగా తీసుకుంటే
పరిశుద్ధ గ్రంథం తెలియజేసే వృత్తాంతానికి అసలు సిసలైన కథానాయకుడు ఎవరు అంటే అది నీవు కాదు నేను కాదు మన గొప్ప కోసం కాదు లేకపోతే ఇంకెవరి గొప్ప కోసం కాదు దేవుడే ఈ వృత్తాంతానికి అసలైన కథానాయకుడు ఆయనని కథానాయకుడుగా లేకపోతే ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే హీఈస్ ద హీరో ఆఫ్ ద స్టోరీ మరి సాతాన్ ఎవరు ఇది ఆబ్వియస్ ఇది కూడా ఆబ్వియసే సాతాను ఈ వృత్తాంతంలో ప్రతి నాయకుడు అతనే విలన్ అయి ఉన్నాడు కాబట్టి సంఘర్షణ ఎవరికి మధ్యలో జరుగుతుంది దేవుడికి సాతానికి హీ కథానాయకునికి ప్రతి ప్రతి నాయకునికి నాయకుడికి మధ్య జరుగుతున్న సంఘర్షణ ఆ సంఘర్షణ అనేది మనం ఆదికాండం 2:3 ప్రారంభంలోనే మనం చూడొచ్చు కాబట్టి దేవుడి గురించి మాట్లాడుకుందాం సాతాను గురించి మాట్లాడుకుందాం మరి వీరు ఏమి ఆ వీరి మధ్యలోని సంఘర్షణ ఏంటి ఇరువురు కూడా ఇరువురు అన్నప్పుడు దేవుడు సాతాను ఇద్దరు కూడా దేవుని పోలికలో సృష్టించబడిన మానవుల భక్తిని కోరుకుంటున్నారు దేవుడు ఏం కోరుకుంటున్నాడు తన పోలికలో తన స్వరూపమందు చేసుకున్న సృష్టించుకున్న మనుషుల యొక్క భక్తిని దేవుడు కోరుకుంటున్నాడు అయితే మనుషుల యొక్క భక్తిని కోరుకుంటున్నది కేవలం దేవుడు మాత్రమే కాదు కథలోని ప్రతి నాయకుడు విలన్ అయిన సాతాను కూడా మనుషులు తనని పూజించాలని కోరుకుంటున్నాడు మానవుల భక్తిని కోరుకుంటున్న వారి సృష్టిలో ఇద్దరున్నారు ఒకటి దేవుడైతే రెండోది సాతాన్ ఇది మనం మన మనసులో పెట్టుకోవాలి పౌలు ఒక చోట హెచ్చరిస్తాడు కదా ఏమని మీలో ఎవరేమైందైనా ఒకవేళ విశ్వాసము లేని భ్రష్ట హృదయాలు ఉంటాయేమో జాగ్రత్తగా చూసుకోండి పౌలు కాదండి హెబ్రీ పత్రికలో ఉంటుంది హెబ్రీ పత్రిక రచయిత ఎవరో మనకు తెలియదు మీలో ఒకవేళ ఎవరేందైనా విశ్వాసం లేని భ్రష్ట హృదయం ఉందేమో చూసుకోండి అది ఎవరితోటి మాట్లాడుతున్నారు రచయిత విశ్వాసులతో మాట్లాడుతున్నాడు అవిశ్వాసులతో కాదు కాబట్టి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నాకు రక్షణ వచ్చింది ఇక నాకు ఏ ప్రమాదం లేదు దేవునికి సాతానికి మధ్య జరుగుతున్న సంఘర్షణలో ఇక నేను లేను నా భక్తి మొత్తం దేవునికే ఉంటుంది అనుకోకండి నీవు రక్షణ పొందిన తర్వాత కూడా సాతాను పోరాటం చేస్తూనే ఉంటాడు నీ భక్తి తనపైన ఉండినట్లు నేరుగా సాతానికి మొక్కవు కదా నేరుగా కాకుండా రకరకాల దొంగదారుల్లో దేవుని పైన నీవు చూపించాల్సిన భక్తిని తగ్గింప చేసే విధంగా చేయడమే తనకు భక్తి పెంచుకోవడం లేక సాతాన్ కాబట్టి నిరంతరం మన జీవితంలో ఇద్దరు మన కోసం తాపత్రయపడి సంఘర్షణ పడుతున్న వారు ఉన్నారు మనల్ని అట్రాక్ట్ చేస్తున్న వారు ఇద్దరు ఉన్నారు ఒకటి దేవుడు ఇంకొకటి సాతాన్ ఇద్దరు మన భక్తి కొరకు కోరుకుంటున్నారు కాబట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోమని వాక్యం హెచ్చరిస్తుంది మనకి మానవుల భక్తిని ఇరువురు కూడా కోరుకుంటున్నారు తర్వాత విషయం ముఖ్యమైన విషయం చూద్దాం మరి సాతాను ఏం చేస్తున్నాడు దేవుడు ఏ లోకంపై అయితే తాను సృష్టించుకున్న లోకం పైన దేవుడు సార్వభౌముడిగా ఉన్నాడు సార్వభౌముడు సర్వాధికారిగా ఉన్నాడు ఆయన దేవుడు ఆ లోకంపై ఆధిపత్యము పొందాలి అనే కోరిక సాతానికి ఉంది దేవుడు ఏ లోకం పైన అయితే సార్వభౌముడిగా ఉన్నాడో ఆ లోకం పైన తాను సార్వభౌమత్వము ఈ సృష్టి పైన సార్వభౌమత్వము తాను పొందుకోవాలనే కోరికతో సాతాను ఉన్నాడు కాబట్టి ఆ కోరికని పట్టి తీర్చుకోవడానికి దేవునికి వ్యతిరేకంగా ఒక యుద్ధం చేస్తున్నాడు సాతాను అఫ్ కోర్స్ అది ఓడిపోయే యుద్ధం అనుకోండి కానీ ఆ యుద్ధం అయితే చేస్తున్నాడు కోరిక అయితే చంపుకోలేదు ఆ కోరికతో సాతాను ఉన్నాడు లోకం పైన ఆధిపత్యం పొందాలనే కోరిక కాబట్టి ఇక్కడ ఏమి ఎటువంటి పదాలు మనం వాడుతున్నామో ఒకసారి మీరు గమనించాలి మొదటిగా సంఘర్షణ అని చెప్పాను రెండోదిగా భక్తి కొరకు
ఇరువురు కోరుకుంటున్నారు. మూడోదిగా యుద్ధం. కాబట్టి ఈ ప్రపంచం యొక్క మహావృత్తాంతం, ఈ లోకం యొక్క వృత్తాంతం, పరిశుద్ధ గ్రంథం తెలియజేసే వృత్తాంతంలో ఎటువంటి పదాలు మనకు కనిపిస్తున్నాయి, ఎటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి? ఒక సంఘర్షణ, ఒక యుద్ధం, ఒక పోటీ కనిపిస్తుంది. అటువంటి లోకంలో మనం ఉన్నాం కాబట్టి సహజముగా ఇది ఒడి దుడుకులు లేని జీవితం అయితే ఎంత మాత్రము ఉండదు. ఎందుకంటే ఒక యుద్ధంలో మనం ఉన్నాం. ఒకవైపు సాతాను, ఇంకోవైపు దేవుడు మన భక్తి కోసం పోటీ పడుతున్నారు. మన జీవితాల పైన సంఘర్షణ ఉంటుంది. యుద్ధంలో మనం, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, మనం కోరుకున్నా కోరుకోకపోయినా, ఒక యుద్ధము జరుగుతున్న ఒక మహావృత్తాంతంలో మనం ప్రవేశించి ఉన్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని మన జీవితాలని జీవించాలి. తర్వాత విషయం ముఖ్యమైనది. దేవుడు ఈ ఈ వృత్తాంతంలోని ప్రధాన పాత్రదారులు మొదటిగా దేవుడు, తర్వాత సాతాను, తర్వాత మూడవదిగా మానవులు, దేవుడు సృష్టించిన మానవులు. ఈ మానవులని రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకవేళ మానవ జాతిని విభజించాలి అంటే రెండు జాతులుగా విభజించవచ్చు. బైబిల్ ఇక్కడ ఒక స్పష్టమైన మనకి నడిపింపు ఇస్తుంది. ఏమని? అయితే స్త్రీ సంతానమయ్యైనా అయ్యుండాలి, లేకపోతే సర్ప సంతానమయ్య అయినా అయ్యుండాలి. మానవులలో రెండు రకాలు, రెండు రకాలు. ఒకటి స్త్రీ సంతానము, రెండవది సర్ప సంతానం. రెండే రెండు జాతులు, రెండే రెండు కులాలు. ఒకటి స్త్రీ సంతానం, ఇంకోటి సర్ప సంతానం. ఇంతే బైబిల్ నేర్పిస్తున్నది, ఈ రెండే. కాబట్టి మొట్టమొదట దేవుడు, రెండవది సాతాను, మూడవదిగా మానవులు, ప్రధాన పాత్రదారులు దేవుని యొక్క వృత్తాంతంలో. మూడవదిగా మానవులు, మానవులలో రెండు రకాలు. ఒకటి స్త్రీ సంతానం, రెండవది సర్ప సంతానం. ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ స్త్రీ సంతానము మానవులలో రెండు, ఒకటి స్త్రీ సంతానము, రెండవది సర్ప సంతానం. ఇప్పుడు స్త్రీ సంతానము అనే పదం పైన మనం దృష్టి నిలిపితే, ఆ స్త్రీ పరిశుద్ధ గ్రంథంలో స్త్రీ యొక్క సంతానము అనే పదము ఏకవచనములో ఉపయోగించబడింది, అలాగే బహువచనములో కూడా ఉపయోగించబడింది. నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినాలి. ద సీడ్ ఆఫ్ ద ఉమెన్ అంటాం, ద సీడ్ ఆఫ్ ద ఉమెన్, స్త్రీ సంతానము. It is used in singular as well as plural tenses. Plural numbers. ఏకవచనంగా అంటే ఇంకో విధంగా చెప్పాలంటే, స్త్రీ సంతానము ఒక వ్యక్తిని సూచిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో, రెండవదిగా ఒక జనాంగాన్ని కూడా సూచిస్తుంది. రెండు విధాలుగా స్త్రీ సంతానము అనే పదాన్ని పరిశుద్ధ గ్రంథంలో వాడడం జరిగింది. ఒకటి స్త్రీ సంతానం అంటే ఒక వ్యక్తిని సూచిస్తుంది, రెండవది స్త్రీ సంతానం అంటే ఒక జనాంగాన్ని సూచిస్తుంది. మనం ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతంలోని ప్రధాన పాత్రదారుల గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుడు, సాతాను, మానవులు, మానవులలో మళ్ళీ స్త్రీ సంతానము, సర్ప సంతానము. ఇంకొంచెం ముందుకు వెళ్తే స్త్రీ సంతానంలో కూడా ఒక వ్యక్తి, ఒక జనాంగం. ఇవి మీరు మనసులో పెట్టుకోండి. ముందుకు వెళ్దాం. గలతి పత్రిక 3:16 ప్రకటన గ్రంథం 12:5 ఇవి లేఖన భాగాలు మనం చదివినట్లయితే, చూసుకున్నట్లయితే, ఈ వ్యక్తిగా ఉన్న స్త్రీ సంతానం ఎవరు అనే విషయం మనకు తెలుస్తుంది.
అది ఎవరో కాదు కానీ స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. సో స్త్రీ యొక్క సంతానము ఏకవచనంలో పరిశుద్ధ గ్రంథం ఎప్పుడైనా స్త్రీ సంతానము అని వాడితే, ప్రత్యేకించి నూతన నిబంధనలో వాడినప్పుడు స్త్రీ సంతానముకి అర్థం ఏమని మనం గ్రహించాలంటే అది యేసు ప్రభు వారిని సూచిస్తుంది అనే విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అది వ్యక్తిగా ఉన్న స్త్రీ సంతానం. మరి జనాంగముగా ఉన్న స్త్రీ సంతానం ఎవరు? రోమా పత్రిక 16:20 అలాగే ప్రకటన గ్రంథం 12:17 ప్రకారం ఈ జనాంగంగా ఉన్న స్త్రీ సంతానం ఎవరో కాదు కానీ ఏ సంఘానికి క్రీస్తు ప్రభు వారు శిరస్సై ఉన్నాడో ఆ సంఘమే, అంటే యేసు ప్రభునందు దేవుని బిడ్డలుగా మారిన ప్రజలే జనాంగముగా ఉన్న స్త్రీ సంతానంగా ఉన్నారు. ఇది మనకి లేఖన భాగాలు పరిశీలించినప్పుడు స్పష్టపరచబడుతుంది. ఒకసారి మనం చూద్దాం, గలతీ పత్రిక, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే గలతీ పత్రిక 3:16 దయచేసి చదువుకుందాం. గలతీ పత్రిక 3:16 అక్కడ ఏమనుంటుంది? అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన దేవుడు, ఆయన అంటే దేవుడు అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తే. ఇది అబ్రహాముకు చేసిన వాగ్దానము, అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానము. మొట్టమొదట ఈ స్త్రీ సంతానం అనే మాట ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఆదికాండం 3:15 ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత, తిరుగుబాటు చేసిన తర్వాత, సర్పం యొక్క సాతాను యొక్క ప్రేరేపణతో చేసిన తర్వాత దేవుడు ఆ పాపాన్ని బట్టి తీర్పు తీరుస్తూ స్త్రీ సంతానము, సర్ప సంతానము అనే పదాలని మొట్టమొదట దేవుని నోట నుండే మనం వినడం జరుగుతుంది. ఇవి మనుషులు సృష్టించిన పదాలు కాదు. దేవుడే స్వయంగా మానవ జాతిని ఆనాడే రెండుగా విభజించాడు. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును నేను వైరము కలుగ చేసేదను. ఆనాడే విభజించేశాడు మానవ జాతిని. ఇక మీదట ఇద్దరుగా ఉండబోతున్నారు, ఒకటి స్త్రీ సంతానము, రెండవది సర్ప సంతానం. ఆ స్త్రీ సంతానం అనేది ఏదైతే, ఈ సంతానము సీడ్ అనే మాట ఏదైతే ఉందో బిబ్లికల్ థియాలజీ యొక్క అడ్వాంటేజ్ మేలు ఇక్కడే మనకు ఉంటుంది. పదాల మధ్యలో ఆదికాండం 3:15 వాడిన పదమే ఆదికాండం 12:12 కూడా వాడబడింది. అంటే దేవుడు సాతానును శపిస్తూ తన నోట నుండి పలికిన పదం, విత్తనము ఏదైతే ఉందో అదే పదాన్ని అబ్రహాముతో కూడా దేవుడికి పలుకుతాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు అబ్రహాముకి ఒక అబ్రహాము దగ్గర నుంచి ఒక కొత్త కథని సృష్టించడం లేదు, లేకపోతే అంతకు ముందెన్నడూ లేని వాగ్దానాన్ని దేవుడు అబ్రహాముకి ఇవ్వట్లేదు. దేవుడు అబ్రహాముకి ఏం వాగ్దానం చేస్తున్నాడు? ఆదికాండం 3:15 ఏ వాగ్దానం అయితే దేవుడు ఆదాము హవ్వలకి ఇచ్చాడో అదే వాగ్దానాన్ని దేవుడు అబ్రహాముకి ఇస్తున్నాడు. అంటే కథని కంటిన్యూ చేస్తున్నాడు, కొత్త కొత్త కథలు దేవుడు పెట్టాడు. నీ జీవితానికి ఒక కథ, నా జీవితానికి ఒక కథ. చాలా మంది అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని అపార్థం చేసుకుంటారు. ఎందుకు అపార్థం చేసుకుంటారు? అది లోక సంబంధమైన ఆశీర్వాదము అని అపార్థం చేసుకొని చాలా ఒక నిశ్చయతతో అటువంటి ఒక బోధలు చేస్తున్న బోధకులు అనేకులు ఉన్నారు. ఎందుకంటే వారికి ఆదికాండం 12:12 ఆదికాండం 3:15 మధ్య ఉన్న లింక్ మిస్ అవుతున్నారు కాబట్టి.
బిబ్లికల్ థియాలజీ మనకు సహాయం చేసేది ఇక్కడే. ముందు రాయబడిన నేను ఇంతకు ముందు మొదటి రెండు మూడు క్లాసెస్ లో థియరీ చెప్పినప్పుడు ఇప్పుడు ప్రాక్టికల్ గా ఎగ్జాంపుల్స్ తో సహా చూపిస్తున్నాను. నేను మొదటి రెండు మూడు తరగతులలో థియరీ చెప్పినప్పుడు నేను ఒక మాట అన్నాను, మీలో ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు. నేనేమన్నానంటే ముందు రాయబడిన లేఖన భాగాల్ని ఆధారం చేసుకొని తర్వాత రాయబడిన లేఖన భాగాలు రచించబడ్డాయి అనే మాట నేను అన్నాను. ఎందుకంటే ఆ లింక్ అలాగనే ఆదికాండం మొదటి రెండు మూడు అధ్యాయాలలో ప్రారంభమైన కథని ఆధారం చేసుకుని తర్వాత రచించిన రచనలన్నీ వచ్చాయి. ఆ లింక్ మనకు తెలిసినప్పుడు ఏది దేనితో సంబంధం కలిగి ఉంది, ఏ వాక్యం దేనితో సంబంధం కలిగి ఉంది, బహుక్షుణ్ణముగా బహు జాగ్రత్తగా అనేకమైన సంవత్సరాలు నెలలు దివారాత్రులు కష్టపడి కొందరు ఆ దేవుడు దయచేసిన కొందరు బోధకులు అధ్యయనం చేయడం ద్వారా ఒక్కొక్క పదానికి ఉన్న లింక్ని వారు కనుక్కోవడం జరిగింది. ఆ విధంగా పూర్తి కథ యొక్క యూనిటీ ఐక్యత ఏంటి అనేది మనకి తెలియవచ్చింది. ఆదికాండం మూడవ అధ్యాయానికి ఆదికాండం పన్నెండవ అధ్యాయానికి సంబంధం ఉంది అని నీకు తెలియకపోతే నీవు ఆదికాండం పన్నెండవ అధ్యాయాన్ని ప్రాస్పరిటీ గాస్పెల్ గా మార్చేస్తావు. ఇక్కడే మనకి బిబ్లికల్ థియాలజీ సహాయం చేస్తుంది. ఆయన గల్తీ పత్రిక 16:3-16 ఆదికాండం 3 అలాగనే ఆదికాండం 12 గలత్రీ పత్రిక 3 ఈ 3 కనెక్షన్ ఉంది. ఎంతమంది గ్రహించగలుగుతారు? పౌలు అబ్రహాము దగ్గర దేవుడు కొత్త కథని సృష్టించట్లేదు, పౌలు వచ్చి కొత్త కథని సృష్టించట్లేదు, ఆదికాండంలో మొదలైన కథనే చెప్పుకుంటూ వచ్చారు. పాత నిబంధన దైవజనులు కానీ కొత్త నిబంధన దైవజనులు కానీ ఇది ప్రాస్పరిటీ గాస్పెల్ కూర్చున్న కాదు. ఎవరికి నమ్మకం ఉంటే వారికి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి అని బోధించగలుగుతున్నారు. ఎందుకంటే వాక్యానికి వాక్యానికి మధ్య ఉన్న స్ట్రాంగ్ లింక్స్ ని వారు ఇగ్నోర్ చేస్తున్నారు, నిర్లక్ష్య పెడుతున్నారు. కాబట్టి కాంటెక్స్ట్ సందర్భాన్ని మిస్ అవుతున్నారు. కాబట్టి ఇష్టం వచ్చినటువంటి బోధలు చేస్తున్నారు. ఆదికాండం 12 దేవుడు దేని గురించి వాగ్దానం చేశాడు? ఆదికాండం 12 దేవుడు ఏ ఆశీర్వాదం గురించి మాట్లాడాడు? సంతానం అనే ఆశీర్వాదం గురించి మాట్లాడాడు. దానిని వివరిస్తూ ప్రత్యక్షంగా బోధిస్తూ పౌలు అంటాడు, దేవుడు అనేకుల్ని గురించి అన్నట్టుగా జనాంగము అనలేదు, కానీ వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరో కాదు, క్రీస్తే. ఆ క్రీస్తు ద్వారా ఆశీర్వదింపబడతారు. ఏంటి ఆశీర్వాదం? ఒక శాపం వచ్చింది. ఎక్కడొచ్చింది శాపం? ఎక్కడి నుంచి వచ్చింది శాపం? ఆదికాండం 3 వచ్చింది. పాపాల నిమిత్తం వచ్చిన శాపము, పాప విమోచన జరిగితే కానీ పోని శాపము. కాబట్టి ఆదికాండం 12 ధన ధాన్యాలని సంపదలని ఈ భూలోకంలో సమకూర్చుకోవడానికి గురించిన ఆశీర్వాదం గురించి మాట్లాడట్లేదు. దేని గురించి మాట్లాడుతుంది మరి? ఆదికాండం 3 దీనికి లింక్ ఉందని నీకు తెలిస్తే నీవేమని అర్థం చేసుకుంటావు? ఆదికాండం 12 ఇది సర్వలోక రక్షణ నిమిత్తం దేవుడు చేసిన వాగ్దానం, పాప క్షమాపణ నిమిత్తం చేయబడిన వాగ్దానం అని నీకు అర్థమవుతుంది. క్రొత్త నిబంధన వచ్చేసరికి గలతీ పత్రిక 3 పౌలు ఇంకొంచెం స్పష్టంగా దాన్ని చెప్తూ ఆదికాండం 12 దేవుడు ఇచ్చిన వాగ్దానము దేని మరి దేనిని కూర్చో కాదు, కానీ యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు చేయబోయే పాప పరిహారము ద్వారా అనేకులు ఆయన రక్తంలో కడుగుబడి నరకం నుంచి తప్పించుకొని పరలోకానికి వెళ్తారు. ఇదే ఆశీర్వాదం. అంటే ఆత్మీయమైన ఆశీర్వాదం గురించి దేవుడు అబ్రాహాముకి వాగ్దానం చేసి ఉన్నాడు అని పౌలు విశదపరుస్తున్నాడు గలతీ పత్రిక 3:16. ఇటువంటి లింక్స్ బైబిల్లో ఇటువంటి లింక్స్ ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని మనం రాబోయే రోజుల్లో మనం తెలుసుకోబోతున్నాం. అద్భుతమైన లింక్స్ అవి అన్ని తెలిస్తేనే వాక్యం మనకి సరిగ్గా అర్థమవుతుందండి.
ఆదికాండం మూడో అధ్యాయానికి ఆదికాండం పన్నెండో అధ్యాయానికి గలతీ పత్రిక మూడో అధ్యాయానికి ఉన్న సంబంధం ఏంటి? ఇక మీదట మీరు యు ఆర్ నాట్ ఇగ్నోరెంట్ యు ఆర్ నాట్ ఇగ్నోరెంట్ బికాస్ యు హావ్ లిసన్ టు దిస్ లెక్చర్ యు నో వాట్ ఈస్ ద లింక్ యు నో నౌ హౌ టు ఇంటర్ప్రెట్ జెనెసిస్ చాప్టర్ 12 అండ్ గలతీయ చాప్టర్ 3 రైట్లీ. ఇది కీలకం. ఇటువంటి లింక్స్ చాలా ఉన్నాయి. చూడండి లింక్ ఎక్కడి వరకు వెళ్ళింది చూడండి. గలతీ పత్రిక మూడో అధ్యాయం 16 వచనంతో అది ఆగట్లేదు. ప్రకటన 12 అధ్యాయం 5 వచనం చూసినట్లయితే అక్కడ కూడా ఏ వ్యక్తిగా ఉన్న స్త్రీ సంతానమును గురించి అక్కడ మాట్లాడడం జరుగుతుంది. ప్రకటన గ్రంథం 12 అధ్యాయం 5 వచనం అక్కడ ఏమనుంటుందో చూద్దాం. ప్రకటన 12:5 ఇక్కడ ఏమనుంటుంది? సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న యొక్క మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునద్దకును కొనిపోబడెను. స్త్రీ సంతానము 12:5 ప్రకటన గ్రంథం, బైబుల్ యొక్క చివరి గ్రంథం. మొత్తం కథంతా జరిగిపోయిన తర్వాత చివరిలో ఏమని మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు? స్త్రీ సంతానం. ఆదికాండం 3:16 అనుకుంటాది ఆ ప్రాంతంలో ఉంటుంది. అక్కడ మొదలైన సంతానము ఎక్కడ వరకు? ఆదికాండం 12:లో వస్తుంది, తర్వాత వస్తుంది మళ్ళీ గలతీ పత్రిక 3 పౌలు దాని గురించి మాట్లాడుతాం. చివరికి అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథం రాస్తూ లోకాంతం గురించి మాట్లాడుతూ 12:5 ప్రకటన గ్రంథం 5:5 మరలా వ్యక్తిగా ఉన్న స్త్రీ సంతానం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి హౌ ద స్టోరీ హ్యాస్ బీన్ లింక్డ్ విత్ ఇన్సెపరబుల్ లింక్స్. హౌ ద స్టోరీ హ్యాస్ బీన్ కనెక్టెడ్ త్రూ సచ్ కీ వర్సెస్ ఇన్ ద బైబుల్. దిస్ ఈస్ హౌ వి నీడ్ టు learn to study the word of God, and this is how we need to interpret the word of God. Devuni vakyanni dani bhavanni ardham chesukune oka paddhatini kevalam oka subject ni nenu meeku nerpinchatledu. Devuni vakyanni ardham chesukodaniki oka paddhatini nenu mana mundu unchutunnanu. Biblical theology manaki ye naipunyam istundante meeru ganaka meeru ee exercise chesthe links meeru kanukovali. ఒక వాక్యానికి ఇంకో వాక్యానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆ సంబంధాలను బట్టి ఆ వాక్యాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా బైబిల్ మొత్తం ఒకటే వృత్తాంతం అయి ఉన్నది అనేది మీకు స్పష్టంగా తెలియవస్తుంది. రచించబడిన కాలాలు వేరు, రచించిన రచయితలు వేరు, రచింపబడిన పరిస్థితులు వేరు. వందల వేల సంవత్సరాల గ్యాప్ ఉంది ఒక రచనకి ఇంకో రచనకి మధ్య. అయినా కూడా కథని ఏ విధంగా దేవుడు ఆది కాండంలో మొదలైన కథని ఎక్కడ కట్ కాకుండా ఇంకో కొత్త కథను సృష్టించకుండా అదే కథని ఏ విధంగా నడిపించుకుంటూ వచ్చాడు? ఒక్క విత్తనం అనే ఒక్క పదం ద్వారా బైబిల్ యొక్క యూనిటీ మనకు తెలిస్తే ఇంకా ఇలాంటి పదాలు ఎన్నో ఉన్నాయి. ఆ పదాలన్నీ ఏ విధంగా ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ట్రేస్ దీస్ some of the key verses or key words in the Bible, there are many themes that you can trace throughout the Bible, you will be surprised to see the wonderful unity that is the Bible. ఇటువంటి విషయాలు ఇంకా చాలా మనం నేర్చుకుంటాం. సో ఒక్క విత్తనము అనే పదం ద్వారా బైబిల్ యొక్క కథని మనం చెప్పేయచ్చు. విత్తనము అనే పదం యూజ్ చేసి 3 వచనాలు, ఆదికాండం 3:5, గలతీ పత్రిక 3:5, ప్రకటన గ్రంథం 12:5, సమస్తము యేసుక్రీస్తుని కూర్చున్నదే. బైబిల్ మొత్తం కూడా యేసుక్రీస్తుని కూర్చున్నదే అని ఎందుకు అంటున్నాము అనేది ఇప్పుడు మీకు రుజువుతో సహా మీకు చూపించడం జరిగింది. ఆదికాండంలో మొదలైన యేసు ప్రభువుని కూర్చున్న సువార్త ప్రకటన గ్రంథం వరకు కొనసాగుతుంది. విత్తనం గురించి ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారో అక్కడ అదంతా, ఆశీర్వాదం గురించి ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారో అదంతా కూడా ఈ భూలోక సమయంలో ఆశీర్వాదం కాదు, కానీ సర్వ సృష్టి పొందుకోబోయే ఆశీర్వాదం.
I will tell an irony here. God's prosperity gospel is much incomparably greater than the prosperity gospel being preached by Satan's servants. God also has a prosperity gospel, if I want to say like that. Devudu daggara kuda oka prosperity gospel. Devudu yokka devudu ye prosperity gurinchi aithe maatladutunado, దేవుడు ఏ బ్లెస్సింగ్ గురించి అయితే మాట్లాడుతున్నాడో, ఏ ఆశీర్వాదం గురించి దేవుడు మాట్లాడుతున్నాడో, ఆ ఆశీర్వాదము దొంగ బోధకులు తప్పుడు బోధకులు బోధించే ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదం కంటే మహా గొప్పదై ఉన్నది. వెన్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ ఏ రియల్ థింగ్, వై డూ యూ వాంట్ టు గో ఫర్ చీప్ థింగ్స్? దేవుడు అయ్యా సర్వ సృష్టినే నీకు ఇస్తాను, ఇవ్వబోతున్నాను, నాతో పాటు సింహాసనాలపైన మీరు కూర్చుండబోతున్నారు, బంగారు వీధులలో మీరు నడవబోతున్నారు, సృష్టి మొత్తం మీదే, నేను రాజుని, మీరు యువరాజులు, మీరు యువరాణులు, ఈ లోకంలో కొంతకాలం వచ్చుకోండి అని దేవుడు చెప్తుంటే, ఈ లోకంలో ఇంకా ఏం రాలేదు, ఈ లోకంలో ఏదో సంపాదించుకోవచ్చు అని ఒకవైపు ఇంకో విధమైన బోధ వెళుతూ ఉంది. మీకు ఏ ఆశీర్వాదం కావాలి? దేవుడిచ్చే మహా ఆశీర్వాదం కావాలా, లేకపోతే ఈ లోకానికే సంబంధించి ఈ లోకంతో నశించిపోయి లోకంతో పాటుగా నశించిపోయే ఆశీర్వాదం కోసం నీవు తపన పడి వెంటాడుతున్నావా? నీ భక్తిని, నీ విశ్వాసాన్ని అందుకు ఉపయోగిస్తున్నావా? వాక్యాన్ని సరిగ్గా నేర్చుకుందాం, వాక్యాన్ని లోతుగా నేర్చుకుందాం. బైబిల్ నేర్చుకోవడం ఆశామాషి విషయం కాదు, బైబిల్ అర్థం కావడం ఆశామాషి విషయం కాదు. ఒకవైపు రక్షణ పొందుకోవడానికి అవసరమైంది, చంటి పిల్లలు కూడా అర్థం చేసుకోగలిగినంత సులభమైనది సువార్త. సులభమైన ఉపమానాలతో యేసుప్రభు బోధించాడు, కానీ అది నాణానికి ఒకవైపు మాత్రమే. నాణానికి రెండో వైపు ఏంటి? పేతురు ఏమంటున్నాడు? అపోస్తలుడైన పేతురు, అపోస్తలుడైన పౌలు రచించిన వాటి గురించి, ఇలాగే మన సహోదరుడైన పౌలు కూడా తనకు అప్పగింపబడిన జ్ఞానము నిమిత్తము రచించి ఉన్నాడు. వీటిలో కొన్ని సంగతులు గ్రహించుకోనడం కష్టతరమైనది. వీటిని తమ స్వకీయ నాశనము నిమిత్తము కొందరు అపార్థము చేయుదురు. జాగ్రత్త. బైబిల్ ఒకవైపు అర్థం కావడం సులభమైన గ్రంథమే, కానీ ఇంకోవైపు అది అర్థం కావడానికి మహా కష్టం. చాలా జ్ఞానం కావాలి, పరలోకపు జ్ఞానం కావాలి, క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. పౌలు రచించిన విషయాలు గ్రహించుకోవడం కష్టం, స్వయంగా లేఖనమే చెప్తుంది. నాకంతా అర్థమైపోయింది అనే భ్రమలో మనం ఎప్పుడు ఉండకూడదు. దేవుని కృప మనకు కావాలి. చూడండి తర్వాత, జనాంగముగా ఉన్న స్త్రీ సంతానము ఎవరు? స్త్రీ సంతానం ముందు ఒకటి వ్యక్తి, అది యేసుక్రీస్తు వారు, ప్రభు వారు అని స్పష్టమైంది. మరి జనాంగంగా ఉన్న స్త్రీ సంతానం ఎవరు? రోమా పత్రిక 16:20 16:20 మరలా పౌలు రోమీలకు రాస్తూ మరలా విత్తనం గురించి మాట్లాడతాడు, కానీ ఇక్కడ ఇండైరెక్ట్ గా మాట్లాడతాడు. ఏమని చూడండి, రోమా పత్రిక 16:20 మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచి నాతో పాటుగా చూడండి, నేను చదువుతాను. సమాధాన కర్తయ్యగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. One of the most misused verses in the Bible. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకృత్రొక్కించును అనే పదం వెనుక ఉన్న లోతైన అర్థం మనం గ్రహిస్తున్నామా? దీని లింక్ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? రోమా పత్రికలో పౌలు అన్న ఈ మాటలకి లింకు ఎక్కడికి వెళ్తుంది?
ఆది కాండం మూడో అధ్యాయానికి వెళ్తుంది. నీవు దాని మడి మీద కొట్టుదు, అది నీ తల మీద కొట్టును, తల తల మీద కొట్టును. అంటే ఆ స్త్రీ సంతానం యేసు ప్రభు యొక్క జనాంగం. వారు కలిసి సాతాను యొక్క తలని శీఘ్రంగా చితకు త్రొక్కిస్తారు. అంటే నీ సాతాను యొక్క కాళ్ళ తలను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితకు త్రొక్కించును అనే మాటకి లోతైన భావం ఏంటంటే, శాశ్వతంగా మీ ద్వారా యేసు ప్రభు యొక్క పిల్లలు మీరు అయ్యారు కాబట్టి, యేసు ప్రభు ఆల్రెడీ చితకు త్రొక్కాడు, ఆ మిగిలిన దానిని ఆ తోక ఆడిస్తున్న సాతాను యొక్క తలని ఇంకొకసారి చితకు త్రొక్కే అవకాశం యేసు ప్రభు యొక్క కుమారులుగా కుమార్తెలుగా మీకు ఇవ్వబడింది. అంటే ఆది కాండములో మూడవ అధ్యాయంలో మొదలైన శాపాన్ని నశింపచేసే భాగ్యం దేవుడు సంఘానికి ఇచ్చాడు యేసు ప్రభు యొక్క శక్తి ద్వారా. యేసు ప్రభు యొక్క పిల్లలం అయ్యున్నాం కాబట్టి అక్కడ స్త్రీ సంతానం అంటే ఎవరో కాదు, సంఘం అని తెలియవస్తుంది. ఇది పౌలు రాసేటప్పుడు పౌలు మనసులో మెదులుతున్నది ఏంటి? ఆది కాండం మూడవ అధ్యాయం పౌలు మనసులో మెదులుతూ ఈ మాట రాస్తాడు రోమా పత్రిక 16వ అధ్యాయంలో. అలాగే 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రకటన 12:7, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మికాయేలును అతని దూతలను, ఆ 12వ అధ్యాయం 17వ వచనం క్షమించాలండి, అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చిన సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఎవరితో యుద్ధం చేయడానికి సాతాను నిలుచున్నాడు? అంత్యకాలంలో ఏం జరగబోతుంది? ఆమె సంతానములో శేషించిన వారితో. ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? స్త్రీ సంతానము, జనాంగముగా ఉన్న స్త్రీ సంతానము ఎవరో కాదు, క్రీస్తు ప్రభు వారి సంఘము. అది మనమే ఆ స్త్రీ సంతానం అనేది తెలియచేయడానికి నేను ఈ వచనాల్లోని లింక్స్ మీకు తెలియజేస్తాను. ఆది కాండం, గలతీ పత్రిక, రోమా పత్రిక, ప్రకటన గ్రంథం, లింక్స్, అన్ని పుస్తకాలు ఒకదానితో ఒకటి లింక్ కలిగి ఉన్నాయి. ఈ లింక్స్ మర్చిపోయి దీన్ని తెలుగులో ఏమంటారు, లింక్ ఏమంటారు, ఆ కనెక్షన్స్, ఆ సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాల్ని నిర్లక్ష్యం చేసి దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని చదవద్దు. ముందు అసలు ఆ సంబంధం ఉంది అనేది మనం గ్రహించాలి, ఆ సంబంధాల కోసం వెతకాలి, ఒకదానితో ఒకటి పోల్చుకొని చదవాలి. అప్పుడు పరిశుద్ధ గ్రంథం కరెక్ట్గా మనకి అర్థమవుతుంది. ఇంకొంచెం వివరంగా దీని గురించి మనం చూసుకుందాం. వ్యక్తిగా ఉన్న స్త్రీ సంతానము, అలాగే జనాంగముగా ఉన్న స్త్రీ సంతానము, రెండు విషయాలని ఇంకొంచెం లోతుగా చూసుకుందాం. ఈ జనాంగముగా ఉన్న స్త్రీ సంతానము ఎవరు? వీరెవరు అంటే, మొట్టమొదటిగా హూ ఆర్ ద సీడ్ ఆఫ్ ద ఉమెన్, ప్లూరాలిటీ. మొదటగా వీరెవరంటే, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువారు. రోమా పత్రికలో పౌలు రాస్తూ ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షణ నొందుదురు అనే మాట రాస్తాడు. అయితే రోమా పత్రికలో పౌలు క్రీస్తు శకం 1వ శతాబ్దంలో రచిస్తున్న మాట ఏ మాటని మనసులో పెట్టుకొని రచించాడంటే, ఆది కాండం, ఆ లింక్ ఎక్కడి వరకు వెళ్తుంది? ఆది కాండం 4వ అధ్యాయం 26వ వచనంలో, అప్పుడు యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుట ఆరంభమాయను అనే మాట ఉంటుంది. ఎక్కడ? ఆది కాండం 4వ అధ్యాయం 26వ వచనంలో. రోమా పత్రిక 10వ అధ్యాయం 13వ వచనము యొక్క ఆధారము
ఆది కాండం నాలుగో అధ్యాయం 26వ వచనంలో ఉంది అనేది నీవు నేను గ్రహించాలి. అప్పుడు రక్షణ యొక్క లోతు మనకు తెలుస్తుంది. అక్కడ ఏమని ఉంటుంది, యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయడం ప్రారంభమై ఉంటుంది ఉంది అని ఉంటుంది. రోమా పత్రికలో ఎవరి నామాన్ని బట్టి ప్రార్థన చేయమని ఉంటుంది, క్రీస్తున ప్రభు అంటే క్రీస్తు కొత్త నిబంధన అంటే ఏంటి, యెహోవా నామం బట్టి ప్రార్థన చేయడం అంటే మరొకటి కాదు కానీ అది యేసుక్రీస్తు నామం బట్టి ప్రార్థన చేయడంతో సమానం. యెహోవా నామము యేసు నామం ఒక్కటే, రక్షణ ఇచ్చే నామం, ఆ నామాన్ని బట్టి ప్రార్థన, రక్షణ గురించిన మాట. ఆ ప్రభు యొక్క స్త్రీ యొక్క సంతానం ఏం చేస్తారు, స్త్రీ యొక్క సంతానం యొక్క లక్షణం ఏంటంటే వారు వారిలో జీవము గల సత్య దేవునికి ప్రార్థించే ఆత్మ ఉంటుంది. రక్షణ పొందిన వారికి సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య భేదం ఏంటంటే సర్ప సంతానము నిజ దేవునిగా ఒప్పుకోలేదు, నిజ దేవునికి ప్రార్థన చేయలేదు, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయలేరు, వారికి ఆ మనసు రాదు, అసలు ప్రభు దేవుడు అనేది వారు ఒప్పుకోలేరు. అయితే స్త్రీ సంతానానికి దేవుడిచ్చిన భాగ్యం, సర్ప సంతానం శాపంలో ఉంటే స్త్రీ సంతానానికి వచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే వారు ప్రభువుని ప్రభువుగా అంగీకరించగలిగే ఆశీర్వాదం, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయగలిగే ఆ మనస్సు కూడా నీకు రావాలంటే అది దేవుని ఆశీర్వాదమే అనేది నీవు గుర్తుంచుకో. రక్షణ కోసం ప్రభు నామం బట్టి నువ్వు ప్రార్థన చేయడమే నీ జీవితానికి దేవుడు అనుగ్రహించిన మహా ఆశీర్వాదము. ఈ లోకంలో ఏదో సంపాదించడం కాదు, నీకు దేవుడు అనుగ్రహించిన మహా ఆశీర్వాదంలో మొట్టమొదటిది ఏంటంటే ప్రభు నామమును బట్టి ప్రార్థించగలిగే ఆత్మని ఆ ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. రెండో విషయం మనం చూసుకుందాం, ఎవరు ఈ స్త్రీ సంతానం, జనాంగంగా ఉన్న స్త్రీ సంతానం ఎవరు, వారు దేవుని మూలముగా పుట్టిన వారు, దేవుని యొక్క బీజము, దేవుని యొక్క విత్తనము వారిలో నిలిచి ఉంటుంది. నీవు విత్తనం, నీలో విత్తనం. యోహాను రాసిన అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 3:9 ప్రకారంగా స్త్రీ సంతానము ఎవరంటే వారు దేవుని మూలముగా పుట్టిన వారు. నీలో నీకు తెలియకుండానే ఒక మర్మం, ఒక మహా ఆశీర్వాదకరమైన సంఘటన ఒకటి జరిగింది. ఏం జరిగింది, నీకు నూతన జన్మ అనుభవం కలిగింది. ఇది మహా ఆశీర్వాదము, ఈ ఆశీర్వాదాన్ని బట్టి సంతోషించు. నీవు దేవుని మూలముగా పుట్టావు, నీలో ఆ మార్పు జరిగింది, నీలో దేవుని యొక్క విత్తనం, దేవుని బీజము నీలో ఉంది. నీవు దేవుణ్ణి దేవునిగా ప్రార్థించకుండా ఉండలేవు, దేవుడి నుంచి అధిక దూరం పారిపోలేవు, ఎంత దూరం వెళ్ళినా చివరికి ఆ దేవుని బీజం ఏదైతే నీలో ఉందో అది దేవుని దగ్గరికి నిన్ను లాక్కుంటూ వస్తుంది. వాటిని నా తండ్రి నాకు అనుగ్రహించాడు, నా తండ్రి చేతిలో నుండి నా గొర్రెలను అపహరించగలిగే శక్తి గలవారు ఈ సృష్టిలో ఎవరూ లేరు అంటాడు యేసుప్రభు. ఒక్కసారి నీవు రక్షణలోకి వచ్చావంటే, ఒక్కసారి నిజముగా నీవు స్త్రీ సంతానముగా మార్పు చెందావంటే ఆ విత్తనం నీలో ఉంటుంది, ఆ విత్తనమే చివరకు నిన్ను కాపాడుతుంది. అది నిలిచి ఉండే విత్తనం, దేవుడు నాటిన విత్తనం ఎప్పుడు వాడిపోదు. అది నువ్వు స్త్రీ సంతానంగా ఒక్కసారి మారావంటే ఆ జనాంగంలో నీవు ఉన్నావంటే, నిజంగా నీలో నూతన జన్మ అనుభవం కలిగిందంటే ఆ నూతన జన్మ అనుభవం కోల్పోవడం సాధ్యం కాదు. ఎందుకంటే నిన్ను పుట్టి నీవు నీ తల్లిదండ్రులు నీకు శారీరక పుట్టుకని తల్లిదండ్రుల ద్వారా నీకు కలిగింది, కానీ నీకు రెండో జన్మ అనుభవం కలిగి ఉంటే అది కలిగించిన వాడు స్వయంగా దేవుడే. దేవుని మూలముగా పుట్టేవు కాబట్టి, దేవుని విత్తనం నీలో ఉంది కాబట్టి నీవు పూర్ణ రీతిలో భద్రపరచబడి
ఉన్నావు. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం గురించి ధ్యానించుకోవాలి మనం. ఇటువంటి ఆశీర్వాదాల గురించి ఏవి పైన ఉన్నావో, ఏవి మహిమ గలవో వాటిపైన మీ దృష్టి ఉంచుకోండి. ఏవి మాన్యమైనవో, ఏవి యోగ్యత గలవో వాటిపైన మీ మనసు నుంచి ధ్యానం చేసుకోండి అంటారు. అవి ఏంటంటే ఇవే, ఇవి ఏబిసిడీస్ లాంటి సత్యాలలాగా, చాలా సులభమైన సత్యాలలాగా మీకు అనిపించవచ్చు, ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది. కానీ ఇది తేలికగా తీసుకునే సత్యాలు కాదు. ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రభు నామముని బట్టి ప్రార్థన చేయడం ఒక ఒక అద్భుతం. అది దేవుని మూలంగా పుట్టడం అనేది ఒక అద్భుతం. నీకు ఈ లోకంలో 100 కోట్ల ఆస్తి ఉండడం కంటే కూడా అద్భుతమైన విషయం అది. దీనిని బట్టి మనం సంతోషంగా ఉండవలసిన వారమై ఉన్నాం. మనం చేస్తున్న పాపం ఏంటంటే దేవుడిచ్చిన నిజమైన ఆశీర్వాదాల పైన మనకు సంతోషం లేదు, తృప్తి లేదు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయగలుగుతున్నాము అనే దానిపైన మనకు సంతోషం లేకపోతే, దేవుని మూలంగా నేను పుట్టాను, దేవుని బీజం నాలో ఉంది, అది నాలోంచి ఎవరు తీసివేయలేరు అనే దాన్ని బట్టి నీకు సంతోషం లేకపోతే, నాకు ఇవన్నీ ఉన్నాయి కానీ దీనికంటే ఈ లోక ఆశీర్వాదం వస్తేనే నాకు ఎక్కువ సంతోషం కలుగుతుంది అనే మానసిక ఆత్మీయ స్థితిలో నీవు ఉన్నట్లయితే నీవు పాపంలో ఉన్నావు, నువ్వు ఒక పాపిగా ఉన్నావు. ఆ పాపాన్ని బట్టి దయచేసి పశ్చాత్తాపడదాం. ఏది, ఏ ఆశీర్వాదం నీకు ఎక్కువ సంతోషం కలిగిస్తుంది? జనాంగంగా ఉన్న స్త్రీ సంతానంగా ఉండడంలోని ఆశీర్వాదాల గురించి మాట్లాడుకున్నాం. ప్రభు నామంను బట్టి వారు ప్రార్థన చేయగలుగుతారు, దేవుని మూలంగా వారు పుట్టి ఉన్నారు, దేవుని బీజం వారిలో నిలిచి ఉంది. మూడవదిగా ఎంత అద్భుతమైన విషయం, పరిశుద్ధాత్మ ద్వారా వారు సజీవముగా చేయబడ్డవారే స్త్రీ యొక్క సంతానం. ఏ సంతానం గురించి అయితే ఆదికాండ 3వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడో ఆ సంతానం యొక్క నిజమైన వివరణ, అసలైన వివరణ, పూర్తి వివరణ క్రొత్త నిబంధనలోని ఈ అద్భుతమైన మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న వచనాలలో దేవుడు ఎక్స్ప్లెయిన్ చేపించాడు ఈ మర్మాల్ని ప్రత్యక్ష. ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి మనకి. ఇదే కదా, దీనికంటే ఏదన్నా ఇలాంటివి కాకుండా ఏదన్నా వాక్యాలు లేనిది ట్విస్ట్ చేస్తూ జిత్తుల మారితనంతో వాక్యాలు చెప్పే వాళ్ళ వెనక పడుతూ ఉంటారు ప్రజలు. బేసిక్ ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో, సింపుల్ ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ అట్ ద సేమ్ టైమ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ మిరాక్యులస్ ట్రూత్స్ ఆఫ్ ద బైబుల్. దీస్ థింగ్స్, పరిశుద్ధాత్మ ద్వారా సజీవముగా, అంతకుముందు నీవు మరణంలో ఉన్నావు, మరణించి ఉన్నావు, పరిశుద్ధాత్మ నిన్ను సజీవునిగా చేశాడు, ఇంతకు మించిన అద్భుతం ఏదైనా ఉంటుందా? యోహాన్ సువార్త 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు యేసు ప్రభు చాలా చక్కగా వివరిస్తాడు ఆత్మ మూలముగా పుట్టిన వారని. ఆ తర్వాత ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పౌలు కూడా చక్కగా వివరిస్తాడు, ఒకప్పుడు మీరు మృతులై ఉంటారు కానీ ఇప్పుడు మీరు సజీవులై ఉన్నారు. ఎక్కడైతే నీవు నిశ్చయంగా ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా మరణిస్తావు అనే లింక్ ఆదికాండం 2వ అధ్యాయంలో ఏ హెచ్చరిక వచనం అయితే దేవుడు పలికాడో దాని లింక్ నీకు ఎక్కడ దొరుకుతుంది? యోహాను 3వ అధ్యాయంలో. దయచేసి దయచేసి మ్యూట్ లో ఉంచుకోవాలి ఆ పండు, దయచేసి మ్యూట్ లో ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరు మ్యూట్ లో పెట్టండి, ప్రతి ఒక్కరు మ్యూట్ లో పెట్టండి. ఆదికాండం 2వ అధ్యాయంలో ఆ పండు తిను దినమున నీవు నిశ్చయంగా మరణిస్తావు అనే వాక్యంతో యోహాన్ సువార్త 3వ అధ్యాయంలో నూతన జన్మ గురించి దేవుడు ప్రభు మాట్లాడిన దానికి లింక్ ఉంది. అదే ఆదికాండం 2వ అధ్యాయంలో ప్రభు పలికిన శాప వచనంతో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనానికి లింక్ ఉంది. ప్రతిదీ లింక్ అయి ఉన్నది, ప్రతిదీ సంబంధం కలిగి ఉంది. నీవు నూతన జన్మని అనే ప్రభు పలికిన మాటని యోహాన్ సువార్త 3వ అధ్యాయం
ఐదో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు నీకు సరిగ్గా అర్థం అవ్వాలన్నా, ఎఫెసీ పత్రిక 2:5 యొక్క ఆ భావం నీకు సరిగ్గా అర్థం అవ్వాలన్నా వాటిని ఆదికాండం 2 లో యెహోవా దేవుడు ఆదాము హవ్వలతో మాట్లాడిన హెచ్చరిక మాటలతో నువ్వు పోల్చి చూసుకుంటేనే యోహాన్ సువార్త ప్రభు పలికిన నూతన జన్మానుభవం గురించి ఎఫెసి పత్రిక 2:5 పౌలు పలికిన వాటి గురించి లింక్ ఆ వాటి యొక్క భావం మీకు తెలుస్తుంది. విత్తనం యొక్క సంబంధం చూశారు, మరణం యొక్క సంబంధం చూశారు, ఎక్కడ చావు ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది, ఎవరి ద్వారా మొదలైంది, ఎందుకు యేసు ప్రభు మాటి మాటికి నూతన జన్మ పొందుకోవాలని మాట్లాడుతున్నాడు, ఎందుకంటే యెహోవా దేవుడు ఆదికాండం 2:5 చావు గురించి మాట్లాడాడు. అందుకనే మనకి నూతన జన్మ అనుభవం కావాలి. అందుకే ఆ వాటిని గుర్తుంచుకొని మొదట రచించబడిన లేఖన భాగాల యొక్క దృష్టికోణంలోంచి తదుపరి రచించిన లేఖన భాగాలని మనం ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడే లేఖనాలు రచించిన రచయితల యొక్క దృష్టికోణం పాయింట్ ఆఫ్ వ్యూ మనకి, వాళ్ళ వరల్డ్ వ్యూ మనకు అర్థమవుతుంది. నూతన జన్మ యొక్క మీనింగ్ నీకు అర్థమవుతుంది. మనం చనిపోయిన వారం, ఆదాము హవ్వలు చనిపోయారు ఆత్మీయంగా, చనిపోయిన వారికి పుట్టిన చనిపోయిన బిడ్డలం మనము. ఈ చనిపోయిన బ్రతికుండి జీవచావాలుగా బ్రతుకుతున్న మానవ జాతిని బ్రతికించడానికి వచ్చిన దేవుడు యేసు ప్రభు నూతన జన్మ గురించి ఆయన పలికిన ప్రతి పలుకుని ఈ దృష్టికోణం నుంచి అర్థం చేసుకోవాలి. ఎక్కడా కూడా బైబిల్ యొక్క రచయితలు ట్రాక్ తప్పలేదు. ఇది ఒక అద్భుతం. యోహాను సువార్త రచించిన యోహాను కానీ, పత్రికలు రచించిన పౌలు కానీ, ఆదాం హవ్వలు పాపం చేసిన అప్పుడు అది రచించిన మోషే కానీ యోహాను కానీ పౌలు కానీ, వీరందరూ కూడా పలుకుతున్న మాటలు ఒక్కటే. వొకాబులరీ వేరై ఉండొచ్చు, పాత నిబంధన వొకాబులరీ వేరై ఉండొచ్చు, కొత్త నిబంధనలో వొకాబులరీ పదాలు వేరై ఉండొచ్చు, కానీ అంశం థీమ్ ఒక్కటే. పాత నిబంధన కొత్త నిబంధనకి ఏ మాత్రం తేడా లేదు. పాత నిబంధనలో జరిగిందే కొత్త నిబంధనలో జరుగుకుంటూ వచ్చింది. ఇక మీదట ఇటువంటి తరగతులు విన్న తర్వాత కూడా పాత నిబంధన వేస్ట్, పాత నిబంధనని తక్కువ చేసి మాట్లాడడం మానుకోవాలి మనం. పాత నిబంధన నీకు అర్థం కాకపోతే క్రొత్త నిబంధనలో ఉన్న నూతన జన్మ అనుభవం యొక్క భావం ఏంటి నీకు అర్థం కాదు. పాత నిబంధనలో జరిగిన పాపమేంటో నీకు అర్థం కాకపోతే క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ఏ పాపం నుంచి విడిపించడానికి రక్షకుడిగా వచ్చాడో ఆ రక్షకుడే నీకు అర్థం కాదు. కాబట్టి పాత నిబంధన కావాలి, పాత నిబంధన కావాలి. సో జనాంగముగా ఉన్న స్త్రీ సంతానం ఎవరు? 3 అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాం. ఎవరు వాళ్ళు? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారు. ఇది దేవుడు, నీవు స్త్రీ సంతానం అయితే దేవుడు నీకు ఇచ్చిన మొట్టమొదటి గిఫ్ట్, ఉచిత కృప, ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. అబ్రహాముకి 12 ఆదికాండంలో దయచేసిన ఆశీర్వాదాల చిట్టా మీరు ఈ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇవి ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాల గురించే పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. ఆదికాండం 12 యొక్క వివరణ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆదికాండం 12 ఉన్న ఆశీర్వాదం యొక్క మీనింగ్ ని మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు. లింక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది చూడండి, ఎంత అద్భుతమైన ఐక్యత, యూనిటీ అనేది దేవుని యొక్క గ్రంథంలో ఉందో మీరు గ్రహించండి. దయచేసి గ్రహించండి. వాక్యం నేర్చుకోవడం ఆషామాషి విషయం కాదు, వాక్యం అర్థం చేసుకోవడం ఆషామాషి విషయం కాదు. శ్రద్ధతో దేవుడు కొంతమంది బోధకుల్ని వరాలుగా దేవుడు అనుగ్రహించాడంటే ఎఫ్సి పత్రిక చదవండి, తెలుస్తుంది. అటువంటి బోధకులు ఎంతో మంది తమ జీవితాలు, జీవిత కాలాలు స్పెండ్ చేసి మన కొరకు సత్యాలు వారు కనుక్కోవడం జరిగింది. ఆషామాషిగా తీసుకోవద్దు,
నేను ఒక సంఘ కాపరిని నాకు వాక్యం అంతా తెలుసు అనుకోవద్దు. చాలా మంది 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా ఉన్న సంఘ కాపలికి గొప్ప గొప్ప దైవజనులు అనిపించుకుంటున్న వారికి సైతం బైబిల్ యొక్క బేసిక్స్ తెలియవు అని అనడంలో అతిశయోక్తి లేదు. వాక్యం అండి, వాక్యం చాలా ఉంది వాక్యంలో తెలుసుకునేది. తర్వాత చూద్దాం ఇంకొక 2 లక్షణాలు ఆ స్త్రీ సంతానం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఇంకొక 2 ఏంటంటే, ఈ స్త్రీ సంతానం అయితే ఎవరైతే ఉన్నారో వీరికి వ్యతిరేకంగా ఆది మహాఘట సర్పము యుద్ధము చేస్తుంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీకు భయం ఉన్నా ధైర్యం ఉన్నవాడివైనా పిరికివాడివైనా, నువ్వు దాక్కున్నా దాక్కోకపోయినా, నీకు వద్దని 100 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, 100 రోజులు ఉపవాసం ఉంటే ముందు బ్రతకరనుకోండి, ఒకవేళ మీరు అంత మొండిగా పట్టుబడి ప్రార్థన చేసి నా జీవితంలో ఈ యుద్ధం తీసేయన్నా కూడా యుద్ధం పోదు. ఎందుకు? నీవు స్త్రీ సంతానమైన మరుక్షణం నీకొక వెల్కమ్ శత్రు ఒకడు తగులుకున్నాడు. అంతకుముందు వాడు నీకు మిత్రుడు. నీవు రక్షణ పొందకముందు స్వాభావికంగా దైవోగ్రతకు పాత్రురాలవై పాత్రుడవై ఉన్నప్పుడు నీకు సాతాను శత్రువు కాదు, మిత్రుడు. ఎప్పుడైతే నీవు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేశావో, ఎప్పుడైతే నీవు నూతన జన్మ అనుభవం పొందుకున్నావో, ఎప్పుడైతే నీవు రక్షణ పొందుకున్నావో, ఎప్పుడైతే దేవుని మూలముగా నీవు పుట్టావో, ఎప్పుడైతే దేవుని బీజం నీలో విత్తబడిందో, అప్పుడే సాతాను ఆది మహాఘట సర్పంగా తన ఉగ్రత యావత్తుని నీ పైన చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు? వాడికి ఇష్టం లేదు. ఎందుకు? ఒక సంఘర్షణ. నీ భక్తి కోసం దేవుడు ఏ విధంగా అయితే తప్పించిపోతున్నాడో వాడు కూడా నీ భక్తి కోసం తప్పించిపోతున్నాడు. ఇప్పుడు నీ నూతన జన్మ అనుభవాన్ని బట్టి నీ భక్తి మొత్తం యేసు ప్రభువైకి వెళ్ళింది కాబట్టి వాడు మహోగ్రతతో యేసు ప్రభుపై నీకున్న భక్తి, నిజ దేవుని పైన నీకున్న భక్తిని తక్కువ చేయడానికి మహాఘట సర్పము మహోగ్రతతో నీ పైకి యుద్ధం తెప్పిస్తాడు. ఆ యుద్ధం ఎలా ఉంటుంది? వాడు సినిమాల్లో చూపించినట్లుగా, రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో చూపించినట్టుగా, లేకపోతే హాలీవుడ్ హారర్ జానరా ఉంటుంది కదా, దానిలో ఉన్నట్టుగా రాడు. ఎట్లా వస్తాడు నీ భక్తిని దొంగిలించడానికి? నీకు లోక సంబంధంగా గొప్ప ఆశీర్వాదం కలుగజేస్తాడు, గొప్ప ఆశీర్వాదం కలిగించే ఒక ఆశను పుట్టిస్తాడు. నీవు నాకు మొక్కితివా, ఇదంతా నీదవుతుంది అంటాడు. అప్పుడేమవుతుంది? వాడు విలన్ లాగా రాడు అమ్మా, వాడు చాలా వెలుగుదూతలాగా వస్తాడు. మహాఘట సర్పం ఎట్లా వస్తాడు నీ జీవితంలోకి? నీకు ఒక సంతోషం కలిగిస్తాడు. ఆ సంతోషం దేవుడి దగ్గర నుంచి నిన్ను దూరం చేయొచ్చు. కొంతమందికి నిజంగానే మహా కష్టాలు కూడా తప్పిస్తాడు. ఎందుకంటే కొంతమంది సుఖాలకి లొంగరు. వారికి చాక్లెట్లు ఇస్తే పడిపోయే రకాలు కాదు. ఎవరి వీక్నెస్ ఏంటి, ఎలా కొడితే వారి భక్తి తగ్గుతుంది సాతానికి బాగా తెలుసు. కొంతమందిని దుఃఖాల్లోకి నెడితే వారిలో భక్తి తగ్గుతుందని సాతానికి తెలుసు. కొంతమందిని సుఖాల్లోకి నెడితే వారి భక్తి తగ్గుతుందని సాతానికి తెలుసు. ఏదేమైనా, అది దుఃఖమైనా సుఖమైనా ఇంకోటైనా, అది మొత్తం కూడా మహాఘట సర్పము నీ జీవితంపై నీకు దేవుని పైన ఉన్న భక్తిని తగ్గించడానికి చేసే యుద్ధముగా నీవు గుర్తిస్తే నీవు ధన్యుడివి, ధన్యురాలి. లేకపోతే నీ జీవితాంతం నీ భక్తి అధోగతి పాలు. క్షమించాలండి, గంటసేపు బ్రేక్ లేకుండా మాట్లాడి అదే క్లాస్ రూమ్ అయితే నేను కొంతసేపు ఆగి మీతో మాట్లాడించి ఉండేవాడిని, అందుకనే కొంచెం గొంతు పట్టుకుని క్షమించాలి. సో ఇదే అండి, సాతాను యుద్ధం చేస్తున్నాడు, నీకు ఒక శత్రువు ఉన్నాడు, అది మహాఘట డేంజరస్ ఎనిమీ, ది మోస్ట్
dangerous enemy in your life is not your office colleague. మనం ఏమనుకుంటాం, కొంతమందికి వాళ్ళ భర్తలే ఈడి కంటే భయంకరమైన శత్రువు నాకు లేడని కొంతమంది భార్యలు అనుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది భర్తలు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇంతకంటే రాక్షసి నా జీవితంలో ఉంటుందా అనుకునే భర్తలు ఉన్నారు భార్య గురించి. కొంతమంది పిల్లలు ఉన్నారు, నా తల్లిదండ్రుల కంటే శత్రువులు నాకు ప్రపంచంలో లేరు అనుకుంటారు. ఇంకొంతమంది నా ఆఫీస్లో ఉన్న టార్చర్ వాడు వాడి కంటే నంబర్ వన్ శత్రువు నాకు లేరు అనుకుంటారు. నీ నంబర్ వన్ శత్రువు నీ భార్య కాదు, నీ నంబర్ వన్ శత్రువు నీ భర్త కాదు, నీ నంబర్ వన్ శత్రువు నీ తల్లిదండ్రులు కాదు, నీ పిల్లలు కాదు, నీ చుట్టాలు కాదు, నీ ఆఫీస్ కాదు, నీ జీవితంలో ఉన్న ఎవరు కాదు. నీ నంబర్ వన్ శత్రువు ఎవరు? మహాఘట సర్పం. నీ శత్రువు, నా శత్రువు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి శత్రువు, ప్రధాన శత్రువు, అసలు సిసలు శత్రువు మహాఘట సర్పము. ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, సాతానుతో. గుర్తుంచుకోండి, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరము కలుగ చేసెదను. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మొదట్లోనే కథ ఆరంభంలోనే కథ మొత్తం ఏ విధంగా కొనసాగబోతుందో దేవుడు డిక్లేర్ చేసేసాడు. వైరం కలగబోతుంది, యుద్ధం కలగబోతుంది, అది అనివార్యము. మానవుల భక్తి కొరకై దేవునికి మహాఘట సర్పానికి జరుగుతున్న విశ్వవ్యాప్త యుద్ధంలో నీవు నేనున్నాం. ఆ దృష్టికోణంలోంచి దేవుడు నీ జీవితంలో వస్తున్న పరిస్థితుల్ని నీవు స్వయం పరిశీలన చేసుకోవాలి. అది తర్వాత చివరి విషయం ఒకటి, స్త్రీ సంతానం గురించి నేర్చుకొని ఈ తరగతిని మనం ఈ రోజుకి మనం ముగిద్దాం. చివరి విషయం ఏంటి, వ్యక్తిగా ఉన్న స్త్రీ సంతానంపై వారు విశ్వాసం ఉంచుతారు. వీరి లక్షణాల్లో ముఖ్యమైనది ఏంటి, వ్యక్తిగా ఉన్న స్త్రీ సంతానం ఎవరు? యేసు ప్రభు వారు. ఆ వ్యక్తిగా ఉన్న సంతానం, స్త్రీ సంతానంపై విశ్వాసం ఉంచేవారే జనాంగముగా ఉన్న స్త్రీ సంతానమై ఉన్నారు. ఆదికాండం 3:15 దేవుడు వాగ్దానం చేశాడు, ఒక సంతానం వస్తాడు, ఆ సంతానం ద్వారా చితుక త్రొక్కించబడి సాతాను నాశనం అయిపోతాడు. ఆ యోహాను సువార్త 12:31 ఏమని ఉంటుందో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 12:31 ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఈ లోకమునకు తీర్పు జరుగుతుంది. దేవుడు యేసు ప్రభు వారు తన శిష్యులతో, ఆ దేవునితో, తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ ఈ మాటలు అంటాడు. యోహాను సువార్త 12:12 ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతుంది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఎప్పుడైతే గ్రీకు దేశస్థులు తనను చూడడానికి వచ్చారని యేసు ప్రభువుకి ఎవరో అక్కడ కబురు అందిస్తారు, తన శిష్యులలో ఒకరు. అన్య దేశస్థులు, యూదులు కానివారు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతున్నాడని, యేసు ప్రభుపై వారు విశ్వాసం ఉంచి వారు యేసు ప్రభువుని చూడడానికి వస్తున్నారని యేసు ప్రభువుకు తెలిసి వారి యొక్క విశ్వాసం యొక్క సందర్భంలో ఏం మాట్లాడతాడు, యేసు ప్రభు పై విశ్వాసం ఉంచడం అంటే, యేసు ప్రభు పై విశ్వాసం ఉంచడం అంటే సాతాని యొక్క తీర్పుకి అది ఆరంభమైనట్లే. యేసు ప్రభు యొక్క యేసు ప్రభు పైన విశ్వాసం ఉంచేవారు పెరుగుతున్న కొద్దీ లోకాధికారి త్రోసివేయబడతాడు, లోకాధికారి పైన తీర్పు జరుగుతుంది. యేసు ప్రభు పైన విశ్వాసం ఉంచేవారే స్త్రీ యొక్క సంతానము. వారి ద్వారా, యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు యొక్క సంతానం ద్వారా సాతాను, లోకాధికారి బయటకు త్రోసివేయబడతాడు. చివరికి వాడు అధోగతి పాలవుతాడు, నిత్య నరకంలో వాడు వేయబడతాడు. ఇవి స్త్రీ సంతానం యొక్క లక్షణాలు. ఎవరు వారు? వారు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారు, వారు దేవుని మూలంగా పుట్టిన వారు, దేవుని యొక్క సంతానము, దేవుని యొక్క విత్తనం వారిలో ఉంటుంది.
వారు పరిశుద్ధాత్మ ద్వారా సజీవులుగా చేయబడిన వారు వారికి వ్యతిరేకంగా ఆది మహాఘట సర్పం యుద్ధం చేస్తున్నాడు అలాగే యేసు ప్రభు పైన ఈ స్త్రీ సంతానము తమ విశ్వాసాన్ని ఉంచారు ఇవి నేర్చుకుంటూ మనం బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అక్కడక్కడ అక్కడక్కడ చెదిరిపోయి ఉన్న వాక్యాలకి మధ్యలో సంబంధం లింక్స్ ఏంటనేది స్పష్టంగా మనం చూసుకున్నాం ఇదే బిబ్లికల్ థియాలజీ బిబ్లికల్ థియాలజీ నేర్చుకోవడం ద్వారా బైబిల్లో ఉన్న లింక్స్ అన్ని మీకు తెలియవస్తాయి గొప్ప సబ్జెక్ట్ అండి ఈ మాటలతోటి ఇక్కడ తోటి మనం ఈ రోజు తరగతులు మనం ముగించుకుందాం